గజ్వేల్ పట్టణంలోని రామాలయంలో సిద్దిపేట జిల్లా సంఘటన కార్యదర్శి విశ్వ హిందూ పరిషత్ రాగిరు రాధా ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బజరంగల్ సంయోజకగా జమాల్పూర్ నాగరాజును అధికారికంగా నియమించారు. ఈ సందర్భంగా జమాల్పూర్ నాగరాజు మాట్లాడుతూ, జిల్లా బాధ్యులు నాపై నమ్మకం ఉంచి నాకు బాధ్యతలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. వీరు నాపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా హిందూ ధర్మ రక్షణ కోసం అనుక్షణం కంకణబద్ధున్నాయి. హిందూ ధర్మం కోసం, దేశం కోసం, హిందూ దేవాలయాల రక్షణ కోసం, హిందూ సమాజ సేవ కోసం నా వంతుగా అహర్నిశలు కృషి చేస్తానని, శ్రీరాముని సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూమ్ శ్రీధర్, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు తుమ్మ రవిరాజు, కషమైన సందీప్ నాగరాజు, చిక్కుడు భగవాన్, చిక్కుడు సాయి, ఐలా మహేందర్, ఢిల్లీ నవీన్, వరుణ్, గణేష్ తదితర హిందూ బంధువులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గజ్వేల్ పట్టణంలో పవిత్రమైనటువంటి రామాలయంలో జిల్లా సంఘటన కార్యదర్శి బజరంగ్ దళ్ విహెచ్పి అయినటువంటి రాధక్క గారు ఈరోజు రామాలయం టెంపుల్కి రావడం జరిగింది. ఈరోజు గజ్వేల్ పట్టణంలోని గత కొన్ని సంవత్సరాలుగా హిందూ ధర్మం కోసం, ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి యువతను అందరినీ కూడా బజరంగ్ దళ్ కమిటీలో వేయాలనే సదుద్దేశంతో ఈరోజు అక్కగారు ఇక్కడికి రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా గజ్వేల్ పట్టణంలో ఎటువంటి హిందూ ధర్మం ధార్మిక కార్యక్రమాలు జరిగిన ప్రతి కార్యక్రమంలో ముందుండి తోరణాలు కట్టడం నుంచి మొదలుకుంటే పూర్తి అయి విజయవంతం అయ్యే వరకు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మన మిత్రుడు జమాల్పూర్ నాగరాజు ని ఈరోజు అక్కగారి ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బజరంగ్ దళ్ సంయోజకగా అధికారికంగా ప్రకటించడం జరిగింది.